సార్, ఇటీవల కాలంలో అంటే మీరు నెహ్రూయేను గాంధీ గారిని కూడా బాగా అవమానిస్తారు, అంటే ఇటీవల కాలంలో ఒక వివాదం తెర మీదకి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా పటేల్ గారిని నెహ్రూ గారిని కంటే కూడా పెద్ద లీడర్ అని, గాంధీ గారు కొంత రాజకీయం చేసి పటేల్ గారిని ప్రధాని కానివ్వలేదు, ప్రధాని అయ్యుంటే పటేల్ గారు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు అనేటువంటిది ఒక వాదన తీసుకొస్తున్నారు. తప్పని, ఎందుకంటే సార్ వాదన తీసుకొస్తారు వాళ్ళు, పటేల్ వాళ్ళ మనిషే. అదే ఇప్పుడు బీజేపీలకు స్వతంత్ర పోరాటంలో రోల్ లేదంటారు, రోల్ లేదు, వాళ్ళకు ఐకాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత లాక్కోవాలి, వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారిను సర్దార్ పటేల్ను వీళ్ళు లాక్కోవాలా? సర్దార్ పటేల్ రాశాడు ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచేందువలనే మహాత్మా గాంధీ చంపే వాతావరణం ఏర్పడిందని నేను సొంతంగా రాశాడు, నెహ్రూకి రాసిన ఉత్తరంలో ఉంది అది. అంటే ఏ కారణాల వల్ల పటేల్ గారిని వారు తమ ప్రతినిధిగా? నెహ్రూ గారు సోషలిస్టు, పటేల్ గారు కాదు సిద్ధాంతపరంగా. పటేల్ గారికి హోమ్ మినిస్టర్ ఉండే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, నెహ్రూ కంటే కించెత్తు కూడా తక్కువ అధికారాన్ని ఆయన చలాయించలేదు. నెహ్రూ పటేలు తీవ్రంగా విభేదించిన ఏది కూడా నిర్ణయం కాలేదు. అంటే కాశ్మీర్ సమస్యకి పరిష్కారం దొరికేది అనేటువంటిది వాళ్ళు ప్రచారం. ఇప్పుడు మూడేళ్ళ నుంచి చేస్తుంటారు కదా కాశ్మీర్, మానాటి కాలం కంటే ఈనాటి పరిస్థితి సంక్లిష్టమైంది కదా, అంతకంటే ఎక్కువ అశాంతి ఉంది కదా. మరి డంబాలు కొట్టడం తప్ప సత్యమే ఉందండి. ఇప్పుడు సర్దార్ పటేల్ కాశ్మీర్ని ఎలా కాపాడతారు? ఎవరు కానీ ఆనాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, సర్దార్ పటేల్ ఎవరే కాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఆ నిర్ణయంలో బాధ్యుడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలని. ఎందుకు వెళ్ళా యునైటెడ్ నేషన్స్కు? లోతుల్లో పరిశీలించలేదు, లోతుల్లో పరిశీలన తెలుసుకోలేదు. మనం యునైటెడ్ నేషన్కి వెళ్ళకపోతే యునైటెడ్ నేషన్సే మన వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయించుకునే పరిస్థితి ఉండే. అప్పటికి అమెరికా మన వైపు లేదు, రష్యా అసలు లేదు 1948లో ఉండి. అమెరికా మొత్తం కూడా బ్రిటన్ చెప్పినట్టు వినేది, బ్రిటన్ మొత్తం పాకిస్తాన్ వైపు. రష్యాకు మన పట్ల ఇంట్రెస్ట్ లేదు, అప్పటికి మనకు వీటో ఇచ్చేవారు లేడు. అందుకని నెహ్రూ పటేల్ నేను సంప్రదించేశాను. మిగతా వంతాడు ఎందుకు మీరు తీసుకోలేదని? మిగతా వంతాడులో ఏం లేదండి, కాశ్మీర్లో సారవంత ఈ 2/3లోనే ఉంది. అంటే గుట్టలు, ట్రైబల్స్, అక్కడ యుద్ధం చేసే పరిస్థితి లేదు. షేక్ అబ్దుల్లాకు ఈ కాశ్మీర్లో పలుకుబడి ఉంది, ఆకర్షణ ఉంది, గాంధీ గారికి ఉన్నంత ఆకర్షణ ఉండే షేక్ అబ్దుల్లా కప్పు ఆ వంతడిలో లేదు. ఇవన్నీ గమనంలో తీసుకొని నిర్ణయం అండి. సర్దార్ పటేల్ వద్దంటే నెహ్రూ గారు ఒక్కరు అయిపోతారా? నెహ్రూ ఒక్కడిద మునగాడు కాదే అన్నాడు. కానీ ఇటువంటి అంటే ఇలాంటి చైనా విషయంలో, చైనా ఆనాడు మనకంటే మిలిటరీ మోర్ పవర్ఫుల్ కాంట్రా, అక్కడ వైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, మావో నాయకత్వము, టిబెట్ ఆక్యుపై చేసుకున్నారు, అమెరికా చైనాతో ఫైట్ సిద్ధంగా లేదు, మనం ఫైట్ చేయలేం కదా, మన తరఫున వచ్చి అమెరికా చేయాలా, వాళ్ళు సిద్ధంగా లేరు. ఎక్కడ చెప్పింది అమెరికా మీరు చైనాతో ఫైట్ చేయండి 1950లో మేము ఎప్పుడు ఉంటామని? చెప్పారా? 62 అండి, 62లో నెహ్రూ గారు ఏం చెప్పారు? ఎయిర్ ఫోర్స్ చెప్పాడు స్ట్రైక్ చేయమని, ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఇచ్చాడు. ఇస్తే ఎయిర్ ఫోర్స్ వచ్చి చెప్పింది ఆయన, మనకంటే చైనా దగ్గర ఎక్కువ ప్లేన్స్ ఉన్నాయి వద్దని.
అప్పుడు అనుకున్నారు. నిజంగా చేసి ఉంటే మనం గెలిచేవాళ్ళం. ఎందుచేత అంటే అప్పుడు ఎవరికి తెలియని సత్యం ఉంటుంది. చైనాలో ప్లేన్స్ ఉన్నా కానీ ఫ్లై కావడం లేదు. ఎందుకు ఫ్లై కావడం లేదు అంటే అప్పటికే చైనా రష్యా తగాదలు వచ్చి సిక్స్ టుక్కు రష్యా స్పేర్ పార్ట్స్ అందివ్వలేదు ఎవరికి? చైనా. చైనా ఈ విషయం ఎవరు తెలియదు ప్రపంచం, అమెరికాకి తెలియదు. ఈవెన్ ఇండియా డజంట్ నో. ఇండియాకి తెలియదు తెలియదు, అమెరికాకి తెలియనప్పుడు మనకి తెలియజేస్తుంది. అయితే ఈ విషయం తర్వాత తెలిసింది. నిజంగా నెహ్రూ గారు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే, కానీ ఎయిర్ ఫోర్స్ తప్పని చెప్పడం లేదు నేను. వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం చెప్పారు. నెహ్రూ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతుంది. ఊరికే చెప్పడం అంతే. నెహ్రూ సోషలిస్ట్ కాబట్టి ఇప్పుడుండే కొత్తగా అయిన అగ్రవర్గాలు ఉన్నాయి కదా, ఈ రెడ్లు కాపులు కమ్మలు అంతా ఒకప్పుడు బ్యాక్వర్డ్ కాస్టే కదండి, ఇప్పుడు గొప్పగా ఫార్వర్డ్ కాస్ట్ అయిపోయారు. సోషలిజం నచ్చడం లేదు. తర్వాత సార్ ఇంకొకటి కాబట్టి ఈ కొత్తగా డబ్బు సంపాదించిన వర్గాల్లో సోషలిజం పట్ల ఒక వ్యతిరేక భావం, ఆ వ్యతిరేక భావం అంతా నెవరిపైన వెళ్ళబోసుకుంటున్నారు. ఆయన మిశ్రమ ఆర్థిక విధానాన్ని కూడా అప్పుడు అంటే ఖండించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. జగదీష్ భగవతి కంటే గొప్ప క్యాపిటల్ ప్రో క్యాపిటలిస్ట్ ఎకానమిస్ట్ ఇండియాలో లేడు కదా. ఆయన చెప్పాడు నెహ్రూ గారు ఆయన కాలంలో మంచి విధానం అవలంబించాడు, ఆర్థిక విధానం. ఈ బిర్లా దగ్గర డబ్బు ఉందా, అప్పుడు టాటా దగ్గర డబ్బు ఉందా, వాళ్ళకి డబ్బు ఇచ్చేవారండి. మన ప్రభుత్వమే కదా, మన ప్రభుత్వ బ్యాంకులు లేకపోతే వాళ్ళకి డబ్బు ఎక్కడుంది? వాళ్ళని పోషించేవారు మన గవర్నమెంట్ కదా. ఇప్పుడు బక్రా నంగలు నాగార్జున సాగరు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు కడతావా, ఇప్పుడు కడుతున్నావా? బిలై స్టీల్ ప్లాంట్ గొప్పది, ఎవరు కట్టే శక్తి ఉండే? ఇప్పుడు ప్రపంచంలో ఒక జర్మనీ తప్ప రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వ పాత్ర ఎక్కువండి ఆఫ్టర్ సెకండ్ వార్. ఈ చారిత్రకమైన అవగాహన లేదు, సైద్ధాంతికమైన అవగాహన లేదు. సైద్ధాంతికమైన అవగాహన ఒక ఎత్తు అయితే, చారిత్రక నేపథ్యం గురించి అవగాహన మరొక ఎత్తు. ఏ సిద్ధాంతం కూడా శూన్యంలో పనిచేయదు. నో ప్రిన్సిపల్ ఆపరేట్స్ ఇన్ ఎ వాక్యూమ్.